ஓம் நம சிவாய. పూజా సాంప్రదాయాలు అలాగే భక్తులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగులు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమస్యలు మొదలైనవి అన్నింటినీ పరిష్కరించుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మంచి ఒక వాతావరణం ఉంటుంది అనేటువంటిది అవగాహన చేసుకొని ఆ దిశలో వెళ్తున్నాము. ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం ఇది, జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము రెండు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక మహనీయమైనటువంటి క్షేత్రము. పురాణ ఇతిహాసాల కాలం నుంచి ఎన్నో చోట్ల శ్రీశైలం యొక్క ప్రస్తావన, మన సంకల్పంలో కూడా శ్రీశైల క్షేత్రం యొక్క ప్రస్తావన ఉంటుంది. దీన్ని బట్టి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి నొందిందని, మల్లికార్జున స్వామి పేరుతో జ్యోతిర్లింగంగా వెలిసినటువంటి పరమేశ్వరుడు సేవలు అందుకుంటున్నాడని, అలాగే భ్రమరాంబాదేవి పేరుతో ఇక్కడ అమ్మవారు వెలసి మరి భక్తులను అనుగ్రహిస్తున్నారనే విషయం తేట తెల్లమవుతోంది. ఇటువంటి మహాక్షేత్రంలో సందర్శించే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం ఆలయం చేస్తోంది. డివోషనల్ టూరిజం అనేటువంటిది ఒక నూతనమైనటువంటి విషయంగా చర్చకు వస్తోంది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ జి వీరపాండ్యన్ గారు కూడా ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించి కొన్ని టీమ్స్ను పంపించారు. జిల్లాలో ఉన్నటువంటి ఈ డివోషనల్ టూరిజం పనికి వచ్చేటువంటి వాటిని, ఆ దేవాలయాలన్నింటినీ వాటి వివరాలు సేకరిస్తూ వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా శ్రీశైల క్షేత్రానికి ఆ డివోషనల్ టూరిజంను డెవలప్ చేయాల్సిన అంతటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ ఉండడం ఒకటి, వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు చాలామంది సందర్శించుకున్నారు. అప్పుడు క్షేత్రానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. అంటే అటు ప్రాజెక్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా క్షేత్రానికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రాజెక్టు వైపు వెళ్ళి రావడం నేను గమనించాను. అలాగే కృష్ణానది ఉండడము, ఒక సుందరమైన ప్రకృతి ఇక్కడ ఉండడము, అలాగే చుట్టూ ఉన్నటువంటి అడవి, ఈ వాతావరణం కూడా డివోషనల్ టూరిజాన్ని పెంపొందింప చేయడానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా యోగులు, మునులు ఈ ప్రాంతాన్ని సాధన కోసం ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. ప్రశాంతమైనటువంటి సాధనకు ఇది ఆలవాలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ఎలాగైతే సాధనకు ఉపయోగపడతాయో, అలాగే దక్షిణ భారతదేశంలో శ్రీశైలం ఒక గొప్ప సాధన కేంద్రంగా ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్టయితే డివోషనల్ టూరిజంగా డెవలప్ చేయడానికి శ్రీశైల మహాక్షేత్రంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచన చేస్తోంది. ఖచ్చితంగా డివోషనల్ టూరిజంను ఇక్కడ అభివృద్ధి చేసే దానికి మేము కృషి చేస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళ యొక్క ఒక గెస్ట్ హౌస్ నెలకొల్పడం జరిగింది. ఇంకా బోటింగ్ కూడా చూస్తున్నారు, రోప్వే మార్గాన్ని కూడా నిర్వహిస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ తర్వాత దేవాలయం కూడా ఒక పరస్పర సహకార పద్ధతిలో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా 50 కోట్లకు పైన డబ్బులు వెచ్చించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తోంది. పర్యాటకులకు సహాయం అందించడానికి ఒక 3 భవనాలను, అలాగే యాంఫీ థియేటర్ అని అక్కడ వివిధ కళారూపాలను ప్రదర్శించుకోవడానికి పనికొచ్చేలాంటి ఒక యాంఫీ థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆలయ ప్రాంగణంలో బ్రాస్ తోటి క్యూ లైన్స్ కానీ లేదా ఇతర సదుపాయాలు కల్పించడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాగా టూరిజం డిపార్ట్మెంట్, ఈ ఫండ్స్ అన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. ఇలాగ టూరిజం డిపార్ట్మెంట్ కూడా క్షేత్రం యొక్క అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు, డివోషనల్ టూరిజంను డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు.
శ్రీశైల క్షేత్రం శ్రీగిరి పైన వెలిసినటువంటి క్షేత్రం ఇది. శ్రీశైలం అంటేనే పర్వతం. దీని చుట్టూ అడవి విస్తారంగా, నల్లమల అడవి విస్తారంగా వ్యాపించి ఉండడం విశేషం. అందున ఇది ఒక టైగర్ రిజర్వ్. అత్యధిక సంఖ్యలో 50కి పైగా పులులు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మధ్యలో శ్రీశైల క్షేత్రం వెలసి ఉంది. సహజంగా రమణీయంగా ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. చుట్టూ అడవి ఉండడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలామంది అధికారులు అటవి పరిరక్షణ కోసం పరితపిస్తూ ఉండడాన్ని నేను గమనించాను. మరి దేవాలయం వాళ్లతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకొని అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇటు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో తీసిపోకుండా పనిచేయడం జరుగుతోంది. పాతాళగంగ లాంటి స్నానఘట్టాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల కంటే స్వామివారిని దర్శించుకోవడానికి స్నానం చేసి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి స్నానఘట్టాలు, పాతాళగంగ మొదలైన చోట్ల, అలాగే పాలధార పంచదారల చోట నీటి సదుపాయం ఉంది. మరి వీటిని ఇక్కడ స్నానాలు ఆచరించినటువంటి వాళ్ళు దైవ దర్శనానికి వస్తుంటారు. ఇలాగ ఎక్కడ ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. శ్రీశైల క్షేత్రం పైన విశేషమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ప్రధానమైన ఆలయం మల్లికార్జున స్వామి వారిది, శ్రీ భ్రమరాంబ మాత ఆలయాలు. ఇంకా పంచమఠాలు అనేటువంటివి చాలా ప్రసిద్ధి చెందినటువంటి రుద్రాక్ష మఠం, ఘంటామఠం లాంటి మఠాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని దేవాలయాలు ఇక్కడ వెలిసి ఉన్నాయి. సాక్షి గణపతి దేవాలయం కావచ్చు, హటకేశ్వరం, ఇంకా ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ ఆలయం, ప్రధాన ఆలయం అయినటువంటి మా కార్యాలయం నుంచినే ఈ ఆలయాలను కూడా పూజా పునస్కారాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అర్చకులను ఇక్కడి నుంచినే అక్కడికి కూడా, ఉప ఆలయాలకు కూడా పంపిస్తున్నాం. అక్కడ కూడా నిత్యము పూజా నైవేద్యం లాంటి కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. మఠాల పునరుద్ధరణ జరుగుతోంది. పంచమఠాల పునరుద్ధరణ దాదాపు 70-80% పనులు పూర్తి అయినాయి. అవి కూడా పూర్తి అయితే భక్తులు విశేషంగా చాలా చరిత్ర కలిగినటువంటి మఠాలు కాబట్టి వాటిని కూడా చూడడానికి భక్తులు ఇష్టపడతారు. వాటిని కూడా త్వరలోనే అభివృద్ధి చేసి వాటిని అటు పర్యాటకులను, ఇటు భక్తులను కూడా ఆకట్టుకునేలాగా చేయడానికి ఆలయం ప్రయత్నిస్తుంది. ఆలయానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో మన ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా భక్తుల వేషధారణ ఉండాలి. విభూతి ధారణ, తిలక ధారణ మొదలైనవి తప్పకుండా ఆచరించేలా, అవి వాటితో ఆలయంలోనికి రావాలా అనేటువంటిది ఒక నిబంధనను పెట్టుకొని ప్రయత్నిస్తున్నాం. అంతరాలయంలోనికి ప్రవేశించేటప్పుడు కూడా వస్త్రాల యొక్క నిబంధన ఉంది, వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నాం. సాంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించడం మంచిదని అలాగే ప్రోత్సహిస్తున్నాం. దీనికి భక్తులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు అలానే వస్తున్నారు. మరి ఇక్కడ విశేషంగా విభూతి ధారణను వాళ్ళలో, భక్తుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని అమలు పరుస్తున్నాం. మా గోశాలలో తయారైనటువంటి విభూతినే భక్తులకు అందుబాటులో తెస్తున్నాం. అది ఆరోగ్యదాయనే కాకుండా మంచి జరుగుతుందనేటువంటి నమ్మకం శాస్త్రాలలో కూడా తెలిపారు కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. అలాగే నిరంతర ప్రసాద వితరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భక్తులకు దర్శనమైన తర్వాత చిట్ట చివరి భక్తుడికి కూడా ప్రసాదాన్ని అందించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతోంది. కొంత శ్రమైనా వచ్చే వేలాది మంది భక్తులకు అనునిత్యము ప్రసాద వితరణ జరుగుతోంది. క్యూ కాంప్లెక్స్లో ఎక్కువసేపు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు మంచినీటి సదుపాయము, మజ్జిగ, ఇంకా ఎక్కువ టైం అవుతుంది అనేటువంటి ఒక అనుమానం వచ్చినట్టయితే వాళ్లకు ఉపాహారాన్ని కూడా అందిస్తున్నాము. మరి మా యొక్క సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కావచ్చు, లేదా వాళ్ళ పర్యవేక్షణలో
ఈ క్యూ లైన్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించేదానికి ఆలయ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అలాగే ఈ మధ్యన వికలాంగులైనటువంటి భక్తులు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్లను దర్శనం చేయించడానికి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వీల్చైర్లు తీసుకురావడం లేకపోతే వాళ్లను లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని పట్ల కూడా భక్తులలో ఒక మంచి స్పందన వచ్చింది. దేవాలయం దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి వాళ్ళు, ఇది పురాతన దేవాలయము, చాలా మెట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది తొలగించడానికి కూడా కార్యాలయం యొక్క యంత్రాంగం కృషి చేస్తుంది. నిత్య కళారాధన అనేటువంటి ఒక మరొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కళా వేదికను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం కాస్త మంచి కాలక్షేపాన్ని అలాగే దైవ చింతనను కలిగించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ నిత్య కళారాధనలో గత దసరాలో ప్రారంభించబడి ఏ ఆటంకము లేకుండా ప్రతిరోజు ఎన్నో కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులకు అది ఒక సత్సంగంగాను దైవారాధనగా కూడా, ఎందుకంటే కళారాధన కళల ద్వారా భగవంతుని కీర్తించడం మన సాంప్రదాయం. ప్రతిరోజు నవవిధ భక్తుల్లో సంగీతం కూడా ఒకటి, సంగీతం ద్వారా, నాట్యం ద్వారా, హరికథ మొదలైనటువంటి మన లోకల్ ఆర్ట్స్ ద్వారా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా చెంచు గూడలతో నిండి ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళ ఆలయాన్ని పరిరక్షించారని, మల్లికార్జున స్వామితో వారికి ఎక్కువ అనుబంధం ఉన్నదని గ్రహించి ఆలయాన్ని మల్లికార్జున స్వామిని వాళ్ళ చేరువ చేయాలనే ఉద్దేశంతో మా స్వామి మల్లన్న అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ధర్మ ప్రచారంలో కూడా భాగమవుతుంది. మరి ఆలయం యొక్క స్వామివారు వెలసినటువంటి రథాన్ని తీసుకెళ్ళి చెంచు గుడెలకు వెళ్ళి అక్కడ పూజలు, కళ్యాణము మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని, ఇంకా వీలైతే ఒక రుద్రాక్షమాల, స్త్రీలకైతే అమ్మవారి ద్వారా వచ్చినటువంటి గాజులు, జాకెట్ పీస్ లాంటివి వాళ్ళకి ఇచ్చి వాళ్లను ప్రోత్సహిస్తూ మీ స్వామి మీ చెంతకు వచ్చాడు అంటూ వైదికమైనటువంటి పద్ధతులను, పూజా విధానాలను వాళ్ళకు తెలియజేసి వాళ్ళను మల్లికార్జున స్వామికి, ముఖ్యంగా చెంచులను మల్లికార్జున స్వామికి దగ్గర తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి విపరీతంగా స్పందన వచ్చింది. చెంచులు చాలా సంతోషిస్తున్నారు. అలాగే మా సిబ్బంది అందరికీ కూడా స్వామివారి యొక్క స్వామివారిని అర్చించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ పనుల్లో ఉన్నప్పటికీ కూడా, పారిశుద్ధ్య పనులలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ చేత అభిషేకాలు నిర్వహించి స్వామివారి యొక్క స్పర్శ దర్శనాన్ని వాళ్లకు ఏర్పాటు చేసి స్వామివారి యొక్క శేషవస్త్రాలను వాళ్ళకి ఇచ్చి వాళ్లను కూడా ఇముడ్చుకోవడం జరుగుతోంది. దీనికి కూడా మా సిబ్బంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి పిలుపు వచ్చినా మల్లికార్జున స్వామివారిని మాకు ఆ రథాన్ని పంపండి అని పిలుపు వస్తే దానికి మేము పాజిటివ్గా స్పందిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ధర్మ ప్రచారంగా స్వామివారి కళ్యాణాన్ని అక్కడ నిర్వహించి స్వామివారికి పూజలు నిర్వర్తిస్తున్నాం. వేలాది మంది దీన్ని తిలకించి చాలా సంతోషపడుతున్నారు. చాలా చోట్ల నుంచి మాకు ఆహ్వానాలు అందుతున్నాయి. ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇలాగ మల్లికార్జున స్వామిని ప్రజల చెంతకు తీసుకెళ్లే కార్యక్రమం గొప్పగా జరుగుతోంది. అన్నదానం మహాదానం, ఈ ప్రముఖ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ఇది కేవలం దాతలు ఇచ్చినటువంటి ఒక డొనేషన్ల ద్వారానే చేస్తున్నాము. కాబట్టి దాతలు ఇస్తున్నటువంటి డొనేషన్లను ఉపయోగించుకొని వాళ్ళు చెప్పిన రోజున వాళ్ళ పేరుతో అన్నదానాన్ని నిర్వహిస్తున్నాము. ఇలాగ దాతలు విశేషంగా ముందుకు రావడం వల్లనే ఈ కార్యక్రమం సాధ్యమవుతోంది. నేను అన్నదానం యొక్క శాలను విజిట్ చేసినప్పుడు కానీ లేదా భక్తుల నుంచి వచ్చే రెస్పాన్స్ను గమనించినప్పుడు చాలామంది బాగుంది, మాకు అన్నదానంలో ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ గురించి చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ను తగ్గకుండాను ఇంకా పెంచే విధంగా కృషి చేస్తున్నాం. ఇంకా ఏ ఐటమ్స్ మనం అందులో ఇంక్లూడ్ చేసినట్టయితే ఇంకా బాగుంటుందో అనే విషయాలు పరిశీలిస్తున్నాము.
త్వరలోనే ఈ స్టీమ్ కుకింగ్ కానీ సోలార్ కుకింగ్ కానీ ఇలాంటివి కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటూ మంచి ఆహారాన్ని అందించే ప్రయత్నం ఆలయం చేస్తోంది. శ్రీశైల క్షేత్రం ప్రకృతిలో ఇమిడి ఉంటుంది. సహజంగా ఇక్కడ విశేషమైనటువంటి ప్రకృతి వాతావరణం ఉంది. ఏదేమైనా రోడ్ వైడనింగ్లో కానీ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడంలో కానీ ఏమైనా వృక్ష సంపద తొలగించబడి ఉన్నట్టయితే వాటి కోసం మేము ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. 70 ఎకరాలలో పార్కులు విస్తరించి ఉన్నాయి. వివిధ రకాల వనాల పేరుతో వాటిలో పూల మొక్కలను పెంచుతున్నాం. అలాగే సేంద్రియ ఎరువులతో కూరగాయలు కూడా పండించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి క్షేత్రంలో సంపూర్ణంగా ప్రకృతిని కాపాడుకుంటూ ఓ మంచి వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నక్షత్ర వనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ను, రాసులు నక్షత్రాలకు సంబంధించినటువంటి మొక్కలను ఉన్నటువంటి ఒక నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. త్వరలోనే దానికి ప్రారంభోత్సవం కూడా అయింది. మరి ఈ వనం కూడా, నక్షత్ర వనం కూడా ప్రకృతికి మానవులకు ఉన్నటువంటి సంబంధాలను పునరుద్ధరించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రాసులు, నక్షత్రాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి సత్వరసులకు సంబంధించిన మొక్కలు అందులో ఉంటాయి. వాడి యొక్క గ్రహ దోషాలను కానీ నివారించుకోవడానికి మొక్కను ఆశ్రయించి కూడా వాళ్ళు స్వస్థత పొందవచ్చు అనేటువంటి విషయాన్ని, ఆ విషయం ఆధారంగానే నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కూడా మంచి స్పందన కనిపిస్తుంది. వసతి పరంగా ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్షేత్రం సమకూరుస్తోంది, అలాగే ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి సత్రాలు కూడా అటువంటి సదుపాయాలను కల్పిస్తుంది. ఆలయమే వివిధ వ్యక్తులకు లేదా సంస్థలకు భూమి కేటాయించి వారి చేత సత్రాలను నిర్మింపజేసి అక్కడ కూడా కొంతమంది భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేస్తోంది. అలాగే ఆలయం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో అకామడేషన్కు సంబంధించినటువంటి బిల్డింగ్స్ను నిర్మిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేసే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు దర్శనానికి వాళ్ళు అదే రోజు ఎటు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఒకరోజు నిద్రించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రయత్నిస్తున్నాం. ఈ మధ్యనే గణేశ సదనంలో 221 రూములతోటి ఒక భారీ బిల్డింగ్ ఒకటి కడుతున్నాం. అది కూడా త్వరలో ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది. ఇంతే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాటేజెస్ను రిపేర్ చేసుకొని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అన్ని చోట్ల ఇంకా కొత్త కాటేజెస్ కూడా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వము మరియు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి డిమాండ్ను ఉద్దేశించి కొన్ని కొత్త కాటేజెస్కు ప్రపోజల్ ఇస్తున్నారు. వాటి అన్నింటినీ పరిశీలించి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా ఆవాసాని కోసం అవకాశాలను అన్నింటినీ పెంపొందించుకుంటాం. ఇంకా ఎక్కువ మంది భక్తులకు అవకాశాన్ని కల్పిస్తాం. అలాగే సిమెంట్ నిర్మాణంతో అవసరం లేకుండా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి 3 నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవసరం అనుకుంటే వీటి సంఖ్యను ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. శ్రీశైల క్షేత్రంలో చాలా కాలం నుండి గోశాల నిర్వహింపబడుతోంది. 1300 పైన గోవులు ఇక్కడ ఉన్నాయి. గోశాల మాకు అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాం. గో ఉత్పత్తులను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ మధ్యనే గో అర్క్ తయారీని ప్రారంభించాము. దానివల్ల చాలామంది వాళ్ళ రోగాలు తగ్గించుకుని స్వస్థత పొందుతున్నారనేటువంటి విషయాన్ని కూడా మా పరిశీలనలో ఉంది. అలాగే విభూతి ప్రశస్తమైనటువంటిది. అందులోనూ గోమయంతో నుంచి చేసినటువంటి విభూతి ఇంకా ఎక్కువగా మంచిది. మరి అటువంటి విభూతిని కూడా ప్రజలకు అందిస్తున్నాం అతి తక్కువ ధరలకు. అలాగే గోమయంతో చేసిన పిడకలను హోమాలు, ఇతర దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. ప్రజలు కూడా, భక్తులు వచ్చినటువంటి వాళ్ళు వాటిని చాలా శ్రద్ధగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇళ్లలో హోమాలు నిర్వహించుకోవడానికి కానీ లేదా ఇతర కార్యక్రమాలకు ఈ ప్రోడక్ట్స్ అన్నింటిని వాడుతున్నారు. ఇలాగ గో ఉత్పత్తులను ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.
గోమూత్రంతో తయారు చేసే ఎరువు వల్ల జీవామృతం అంటారు దీన్ని. ఆ జీవామృతంతో రసాయనాలు లేకుండా పెస్టిసైడ్లు లేకుండా మనం పంటలు పండించవచ్చు. ఆ ప్రయత్నం కూడా చేస్తోంది దేవాలయం. కొన్ని కూరగాయలను పండించి వాటిని అన్నదానంలోను ఆలయంలో నైవేద్యానికి ఉపయోగించేటువంటి పంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇలాగా గోశాలను కూడా అభివృద్ధి చేస్తూ వాటి యొక్క ప్రోడక్ట్స్ను ఆరోగ్యరీత్యా ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తున్నాం. దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో ప్రోడక్ట్స్ను మనం ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆ దిశలో ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలు ఆన్లైన్లో తెలుసుకొని ఆన్లైన్లో టికెట్స్ను బుక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని దేవాలయం కల్పిస్తోంది. ఈ మధ్యనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని మనం ఇస్తున్నటువంటి సేవలను, ఆర్జిత సేవలను అన్నింటినీ డాలర్ రూపంలో కూడా తెలియజేసి సైట్లో పెట్టడం జరిగింది. వెబ్సైట్లో వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకు అనుకూలమైనటువంటి తేదీలను వాళ్ళు గుర్తించి అటు ముందుగానే బుక్ చేసుకునేటువంటి సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకోవచ్చు. మరి చాలామంది విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకుంటున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి కళ్యాణం కావచ్చు, రుద్రహోమం కావచ్చు, చండీ హోమం, ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే గణపతి హోమం చేయించుకుంటున్నారు. ఇలాగా వారికి కావలసినటువంటి కార్యక్రమాలని ఇక్కడ జరుపుకొని స్వామివారికి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం లేదా దర్శించుకోవడము చేసి వెళ్తున్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు మనం కల్పిస్తాం. వాళ్ళు ముందుగా తెలియజేసి వచ్చినట్టయితే వాళ్లకు దర్శన భాగ్యాలను కూడా సులభంగా కలిగించే ఏర్పాటు చేస్తాం. స్వచ్ఛ శ్రీశైలం దిశగా మనకు ఆల్రెడీ అవార్డ్స్ వచ్చి ఉన్నాయి. ఉన్న టెంపుల్స్లో చాలా స్వచ్ఛంగా ఉంది శ్రీశైలం అనేటువంటిది ఐఎస్ఓ వాళ్ళు గుర్తించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. వేస్ట్ను డంప్ చేయకుండా దానిలో సాలిడ్ వేస్ట్ తర్వాత ఈ వెట్ వేస్ట్ అని చెప్పి దాన్ని సపరేట్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తూ దాంతోనే ఎరువును కూడా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. అది జరుగుతుంది. దీన్ని ఇంకాస్త పెద్ద స్కేల్లో తయారు చేసి ప్లాస్టిక్ యొక్క వేస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఎక్కడ ఉండకుండా వాటన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ స్వచ్ఛ శ్రీశైలాన్ని, శ్రీశైలం యొక్క స్వచ్ఛతను ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఐటీ సేవలను ఇప్పుడు వినియోగించుకుంటున్నాం, వెబ్సైట్ను ఆధునీకరిస్తున్నాం, అలాగే సేవలు అన్నీ ఆన్లైన్లో తీసుకొచ్చాం. పిఓఎస్ మెషిన్స్ను అన్ని కౌంటర్లోనూ ఏర్పాటు చేశాం, చేస్తూ షాపింగ్ ఏర్పాటు చేశాం. క్యాష్లెస్గా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఏ పేమెంట్ అయినా ద్వారా కూడా పిఓఎస్ ద్వారా చెల్లించి వాళ్ళు రసీదులు పొందుతున్నారు. ఇలాగా అన్ని కౌంటర్లోనూ స్వైపింగ్ మిషన్స్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కొంత సౌకర్యం కలుగుతుంది. దీన్ని ఇంకా భక్తులకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునే దానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఐటీ రంగంని బాగా వినియోగించుకొని వెబ్సైట్ను ఇంకా ఇంప్రూవ్ చేస్తూ మన నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు చూసేదానికి ఈ ఆన్లైన్ సేవలను కూడా వినియోగించుకొని లైవ్ కార్యక్రమాలను మేము అందిస్తున్నాం. ఓం నమ శివాయ.